అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారనే విషయం తెలీదు. ఆ విషయం తెలుసుకోవడానికి ఈ రోజు రాత్రి మేము నలుగురం రెడీ అవుతున్నాం. అంటే రేపటికల్లా మిస్టరీ అంతా విడిపోతుందన్నమాట అంది శ్రీవిద్య. అదే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మేము పరిశోధించిన వాటికి సమాధానం దొరకకపోగా మరికొన్ని నిజాలు బయటపడిపోతున్నాయి. ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అనుకుంటున్నా. ఏది ఏమైనా ఈ రోజు రాత్రికి ఈ మిస్టరీని ఛేదించాలనుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ సతీష్. శ్రీవిద్య నవ్వలేదు. కానీ అంది ఏదో చెప్పాలన్నట్టు. కానీ ఏంటి అడిగాడు సతీష్ ఆమె వైపు చూస్తూ. రాత్రి వేళల్లో దెయ్యం తిరుగుతుందని తెలిసాక కూడా మీరిలా సాహసం చేయడం అవసరమా అంది. సతీష్ చిన్నగా నవ్వాడు. రామయ్య చెప్పిన దాని ప్రకారం సీతమ్మది ఆత్మహత్య కాదని తేలిపోయింది. ఆమెది హత్య అయితే ఆ హత్యతో అతనికి సంబంధం ఉందని రామయ్య ప్రవర్తన తీరును బట్టి తెలిసిపోయింది. అందుకే అతను కనిపించకుండా పోయాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే రాత్రి వేళల్లో సీతమ్మే దెయ్యంగా మారి తనకి అన్యాయం చేసిన వాళ్ళని తోదముట్టించడానికి ప్రయత్నిస్తోందని నాకు అనిపిస్తోంది. నేను ఊహించింది నిజమైతే సీతమ్మకి ఏ అన్యాయం చేయని మా జోలికి రాదని అనుకుంటున్నాను. శ్రీవిద్య ఉలిక్కిపడింది ఆ మాటలకి. సీతమ్మే దెయ్యంగా మారిందా అంది ఎగ్జైట్మెంట్తో. జరిగిన సంఘటనలు బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆ రోజు తనకొచ్చిన కళ గుర్తుకొచ్చింది ఆమెకి. ఆ విషయాన్ని సతీష్తో చెప్పాలనుకుంది కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. దెయ్యాలు పగబట్టడం అన్నది సినిమాలో చూడడమే కానీ ఇప్పుడు స్వయంగా వింటున్నాను అంది శ్రీవిద్య. సతీష్ భారంగా నిట్టూర్పు విడిచాడు. ఇవన్నీ కేవలం మనం ఊహించుకుంటున్నాం. ఖచ్చితంగా నిజాలని కూడా అనలేం. ఏమైనా వీటి వెనకాల ఏదో జరుగుతుందని మాత్రం నాకు అర్థమవుతోంది. నిజంగా సీతమ్మే దెయ్యంగా మారుంటే ఆమెను కలుసుకుని నిజాల్ని బయటపెట్టించగలిగితే ఇంత టెన్షన్ ఉండదు అన్నాడు సతీష్. దెయ్యంతో మాట్లాడతావా? అవి మనిషిని చూస్తే ఊరుకుంటాయా? రక్తం తాగి చంపేవు? అమాయకంగా అంది శ్రీవిద్య. ఆశ్చర్యంగా చూశాడు శ్రీవిద్య వైపు సతీష్. తర్వాత చిన్నగా నవ్వాడు. దెయ్యాలు రక్తం తాగేవైతే మనల్ని రాత్రి ఆ దెయ్యం చూసి ఏమీ చేయలేదు కదా. మనం చూస్తూ ఉండగానే మన పక్కనుండే వెనక్కి వెళ్ళి అంతర్ధానమైపోయింది కదా. అది నిజమే అనిపించింది శ్రీవిద్యకి. ఈ రోజు రాత్రికి మీరు ఏం కనుక్కుంటారో అని నాకు ఎప్పటి నుండే టెన్షన్ మొదలైంది అంది శ్రీవిద్య నవ్వుతూ. నువ్విలా ఆలోచిస్తావనే ఇవన్నీ నీతో చెప్పొద్దనుకున్నాను. కానీ ఎందుకో నీ దగ్గర ఏదీ దాచాలనిపించలేదు. అందుకే టక్కున చెప్పేశాను అన్నాడు సతీష్. శ్రీవిద్య అతని వైపు చూసింది. అప్పుడు గమనించింది అతను వేసుకున్న డ్రెస్ని, అతని మొహానుకున్న పౌడర్ని. తనని కలుసుకోవడం కోసం అందంగా ముస్తాబై వచ్చాడని అర్థం చేసుకోగానే ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. ఎందుకు నవ్వుతున్నావు? ఆశ్చర్యంగా అన్నాడు సతీష్. బదులు చెప్పకుండా ఏమీ లేదన్నట్టు తల ఊపింది. సతీష్ శ్రీవిద్యని పరీక్షగా చూశాడు. ఆమె పెదాలు విచ్చుకున్నప్పుడు బుగ్గల మధ్యలో సన్నటి సొట పడుతుంది. అలా పడ్డప్పుడు శ్రీవిద్య మొహం మరింత అందంగా కనిపిస్తుంది. అతను అలాగే ఆమె వైపు అపురూపంగా చూస్తున్నాడు. శ్రీవిద్యకి ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. సతీష్ తనని చూసినప్పుడు అతని మొహంలో కలిగిన ఎక్స్ప్రెషన్స్ గుర్తొచ్చాయి. ఎందుకో తెలీదు, సతీష్తో పరిచయమైన ఈ కొద్ది కాలంలోనే ఆమెలో అతనిపైన ఏదో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అతని కోసం తను ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం ఆడడం కూడా ఆమెకు తెలియకుండానే జరిగిపోయింది. ఎందుకిలా అతని గురించి ఆలోచిస్తుంది తను? గట్టిగా తల విదిలించింది శ్రీవిద్య. దూరం నుండి స్నేహితురాళ్లు వస్తూ కనిపించారు. సతీష్ కూడా అది గమనించాడు. ఇక నేను వెళతాను అన్నాడు శ్రీవిద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అతని చూపులకి కాస్త తడబడింది శ్రీవిద్య. మౌనంగా తలూపింది. అతను నవ్వుతూ రెండడుగులు ముందుకు వేశాక అంది, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఆమె మాటలకి చివ్వున వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు సతీష్. అతని కళ్ళల్లో మెరుపు. శ్రీవిద్య కంగారు పడిపోయింది. రాత్రికి మీరు చేసే అడ్వెంచర్ని తెలుసుకోవడానికి ఎప్పుడు కలుద్దామన్నాను. తను అన్నదానికి వివరమిస్తూ అతను నిరుత్సాహపడిపోయాడు ఆ మాటలకి. రేపు గుడికొస్తాను కదా, అక్కడే కలుద్దాం అన్నాడు సతీష్. హమ్మో, అందరూ చూస్తుండగా మనం కలుసుకోవడం ఎలా కుదురుతుంది? భయంగా అంది శ్రీవిద్య. అయితే ఎక్కడ కలుసుకుందామో నువ్వే చెప్పు అన్నాడు సతీష్. ఎంత ఆలోచించినా వాళ్ళు కలుసుకోవడానికి సరైన ప్లేస్ తట్టలేదు. అందుకే ఎక్కడ కలుసుకుందామనే విషయం రేపే ఆలోచిద్దాం అంది నవ్వుతూ. సతీష్ కూడా నవ్వి అక్కడి నుండి కదిలాడు. వారిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా మరో వ్యక్తి వారి మాటల్ని విన్న సంగతి ఇద్దరూ గుర్తించలేదు.
సతీష్ అటువైపే వస్తుండడంతో అతను నిశ్శబ్దంగా అక్కడి తప్పుకున్నాడు. శ్రీవిద్యతో మాట్లాడడం అతనికెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె మొహాన్ని అలాగే చూస్తూ గడిపేయాలనే ఆశ కూడా మనసులో కలుగుతోంది. ఆ తోటలో నుండి తమ తోటలోకి ప్రవేశించాడు సతీష్. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. శ్రీవిద్యని రేపు ఎక్కడ కలుసుకోవాలా అనే ఆలోచన మాత్రమే ప్రస్తుతం అతని మెదడులో ఉంది. ఆలోచిస్తూ ముందుకు వెళుతున్న సతీష్ కాలి కింద ఓ కాగితం ముక్క నలిగిపోయి చేసిన శబ్దానికి కిందకి చూసి ఆ కాగితం ముక్కని చేతిలోకి తీసుకున్నాడు సతీష్. ఆ కాగితం ముక్క పాతకాలం నాటి ఏదో గ్రంథంలో ఉందని అర్థమవుతోంది. మట్టి కొట్టుకుపోయి ఉండడంతో అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. చేత్తో మట్టిని తొలగించి వాటి వంక పరీక్షగా చూశాడు సతీష్. అక్షరాలు తెలుగులోనే ఉన్నా చదవడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. తీరిగ్గా ఉన్నప్పుడు దాని సంగతి చూద్దాంలే అనుకుని ఆ కాగితాన్ని జేబులో పెట్టుకుని ఈల వేసుకుంటూ అక్కడి నుండి ముందు కదిలాడు. లాస్ ఏంజల్స్ హోటల్ రాయల్ ఇన్ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అందులోకి ప్రవేశించాడు జేమ్స్. ఆ రడుగుల ఎత్తులో హుందాగా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం, నల్లటి సూట్ వేసుకున్నాడు. చేతిలో చిన్న బ్రీఫ్ కేస్. కంప్లీట్ ఎయిర్ కండిషనల్ హోటల్ కావడంతో లోపలి వాతావరణం అంతా చల్లగా ఉంది. అయినా అతని నుదుటిపైన చెమట బిందువులు ప్రత్యక్షమవుతున్నాయి. లిఫ్ట్లో 4వ అంతస్తుకు చేరుకుని రూమ్ నెంబర్ 432 దగ్గర ఆగాడు. కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. అతను లోపలికి అడుగు పెట్టగానే నిశ్శబ్దంగా మూసుకున్నాయి. ఎదురుగా సోఫాలో కూర్చునున్నాడు విశ్వప్రసాద్. ఫుల్ సూట్లో హుందాగా కనిపిస్తున్నాడు. చేతిలో ఖరీదైన షాంపేన్ నిండి ఉన్న గ్లాస్. టీపై పోయిన ల్యాప్టాప్ తెరుచుంది. అందులోని డేటాని పరిశీలనగా చూస్తున్నాడు. భారతదేశంలోని పురాతన కాలం నాటి వస్తువుల్ని సేకరించి అమ్ముకోవడం అతని బిజినెస్. దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండడంతో కోట్లకి కోట్లు సంపాదించాడు. అన్ని రాష్ట్రాల్లోనూ అతనికి ఏజెంట్లు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో విశ్వప్రసాద్ అంటే తెలియని వారుండరు. పురాతన వస్తువుల తవ్వకాల్లో బయటపడిన విలువైన వస్తు సామాగ్రిలో నుండి దాదాపు సగం వరకు విశ్వప్రసాద్కి చేరవేయబడతాయి అనేది డిపార్ట్మెంట్లో బహిరంగ రహస్యం. విశ్వప్రసాద్ ఎదురుగా నిల్చున్నాడు జేమ్స్. జేబులో నుండి కర్చీఫ్ తీసి మొహానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు. టేక్ యువర్ సీట్, అతని వైపు చూడకుండానే అన్నాడు విశ్వప్రసాద్. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు జేమ్స్. సారీ సార్, అసలు ఈ విషయాన్ని మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దాన్ని సంపాదించడానికి శతవేదాలా ప్రయత్నించాను కానీ చేజారిపోయింది. అలా అంటున్నప్పుడు జేమ్స్ గొంతు వణికింది. నాకు తెలుసు నువ్వు ఈ పని చేయవని, నిదానంగా అన్నాడు విశ్వప్రసాద్. అతని మాటలు జేమ్స్లో కంగారు పుట్టించాయి. వారిద్దరి సంభాషణ ఇంగ్లీష్లో సాగుతోంది. ఏదో అనాలని నోరు తెరిచాడు. అంతలోనే విశ్వప్రసాద్ అన్నాడు, మిస్టర్ జేమ్స్, నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేశావు. కూటికి గతిలేని స్థాయి నుండి కోటీశ్వరుడిగా ఎదిగాను. జీవితంలో ఎంతో మందిని కలిసిన అనుభవం నాది. పురాతనమైన విగ్రహాల్ని సేకరించడంలోనూ వాటిని కస్టమర్స్కి నేర్పుగా అందజేయడంలోనూ తలపండిన అనుభవం నా సొంతం. అలాంటిది నన్నే మోసం చేసి నాకిస్తానన్న విగ్రహాన్ని రెట్టింపు డబ్బు వస్తుందన్న ఆశతో డైరెక్ట్గా కస్టమర్కి అందజేశావు. వెల్ మిస్టర్ జేమ్స్, నా కన్నుగప్పి నువ్వు అమ్మిన విగ్రహం అదిగో. విశ్వప్రసాద్ చూపించిన వైపు చూశాడు జేమ్స్. ఓ టేబుల్ పైన కనిపించిందది. దాదాపు 400 సంవత్సరాల క్రితం తయారు చేసిన విగ్రహం అది. ఆంధ్రప్రదేశ్లోని ఓ కుగ్రామంలో పాడుబడ్డ వేణుగోపాలస్వామి దేవాలయం నుండి తవ్వితీసిన విగ్రహం. పిల్లన గ్రోవి వాయిస్తున్న శ్రీకృష్ణుని రూపాన్ని పంచలోహాలతో ఎంతో అద్భుతంగా విగ్రహంగా తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని చూడగానే జేమ్స్ మొహం పాలిపోయింది. మిస్టర్ జేమ్స్, నేను కమిట్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాను. ఒకసారి డీల్ జరిగిందంటే ప్రాఫిట్ వస్తుందా లేదా అనే విషయాన్ని ఆలోచించను. అంత ఖచ్చితంగా ఉంటాను కాబట్టే ఇన్ని రోజులుగా ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. విగ్రహం నీ దగ్గరుందని చెప్పి చివరి మూమెంట్లో చేజారిపోయినట్టున్నావు కదూ. అదిగో చూడు, నువ్వు సేకరించిన విగ్రహం. నువ్వు ఈ విగ్రహాన్ని ఎలా సేకరించావని డీటెయిల్స్ కూడా నా దగ్గరున్నాయి. అంతేకాదు మిస్టర్ జేమ్స్, నువ్వు ఇండియా వెళుతున్నావని తెలిసిన క్షణం నుండే నీపై నిఘా పెట్టాను. అక్కడ నువ్వు ఎవరిని కలిశావు, ఎక్కడికి వెళ్ళావు లాంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాను.
టీపాయ్ పైనున్న ల్యాప్టాప్ ని అతని వైపుకు తిప్పాడు. అందులో జేమ్స్ ఇండియాలో ఎవరెవరిని కలిశాడో వాటికి సంబంధించిన ఫోటోలున్నాయి. వాటిని చూస్తూనే అదిరిపడ్డాడు జేమ్స్. మిస్టర్ జేమ్స్, ఇండియాలో నువ్వు కలిసిన వారిలో దాదాపుగా అందరూ నా అనుచరులే. నేను ఒక్క సైగ చేస్తే ఆ విగ్రహం నీ చేతుల్లోకి వచ్చేది కాదు. కానీ అలా చేయలేదు. ఎందుకో తెలుసా? రిస్క్ తీసుకుని అంత దూరం వెళ్ళిన నీకు లాస్ కలిగించడం ఇష్టం లేక. కానీ నువ్వేం చేశావు? నాతో బిజినెస్ చేసి నేను కుదుర్చుకున్న పార్టీకి డైరెక్ట్గా ఆ విగ్రహాన్ని ఇచ్చేశావు. పైగా దాన్ని చేజారిపోయిందని అబద్ధం చెబుతున్నావు. ఐఎమ్ సారీ సార్, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. నోనో, నువ్వు కాదు, నేను పొరపాటు చేశాను. నువ్వింతలా రెచ్చిపోతున్నా చూస్తూ ఊరుకున్నాను చూడు, అదే నేను చేసిన పొరపాటు. విశ్వప్రసాద్ జేమ్స్ వైపు తీక్ష్ణంగా చూశాడు. జేమ్స్ మొహంలో నెత్తుటి చుక్కలేదు. అతని మొహాన్ని చూసి పెద్దగా నవ్వాడు విశ్వప్రసాద్. మా తెలుగులో ఓ సామెత ఉంది, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. అలా ఉంది. తప్పు చేసినప్పుడు లేని భయం దొరికిన తర్వాత వచ్చిందా? నా గురించి తెలుసు కూడా నువ్వింతలా రెచ్చిపోయావు, మరి నేనిప్పుడేం చేయాలి? జేమ్స్ నిలువున వణికిపోతున్నాడు. నాకు తెలుసు మిస్టర్ జేమ్స్, ఈ అమెరికాలో నిన్ను ఏమీ చేయలేనని నీ గట్టి నమ్మకం. ఎక్కడో ఇండియాలోని ఓ మామూలు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాడు వీడు, నన్నేం చేస్తాడే అనుకున్నావు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది మిస్టర్ జేమ్స్, అమెరికా ఇంత వేగంగా దినదినాభివృద్ధి చెందుతుందంటే అందులో మా తెలుగువారి ప్రతిభ కూడా చాలా వరకు ఉంది. అందుకే మీ మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ప్రస్తుత ప్రెసిడెంట్ జార్జ్ బుష్లు ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్లారు. మా కల్చర్ని స్వయంగా తెలుసుకుని ఎంతో అభిమానించారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, అమెరికాని ఏలే ప్రెసిడెంట్లే మాలోని టాలెంట్ని గుర్తించగలిగారు. కానీ నాతో 4 సంవత్సరాల పాటు కలిసి బిజినెస్ చేస్తున్న నీకు మాత్రం తెలిసి రాలేదు. జేమ్స్ శరీరం అంతా చెమటతో నిండిపోయింది. విశ్వప్రసాద్ చాలా కూలుగా ఉన్నాడు. జేమ్స్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. అసలు తాను ఇండియా వెళ్లిన విషయం విశ్వప్రసాద్కి ఎలా తెలిసిందో అతనికి అర్థం కాలేదు. అతను ఎంతగానో నమ్మే ఒకరిద్దరు వ్యక్తులకు తప్ప అతను ఇండియా వెళుతున్నట్టు వేరే ఎవరికీ తెలీదు. ఒకవేళ తాను ఇండియా వెళ్లిన తర్వాత అతని అనుచరులుగా చెప్పబడుతున్న వారు ఈ విషయం అతనికి చేరవేసి ఉంటారనుకుంటున్నాడు. జేమ్స్కి ఆ క్షణంలో ఏం చెయ్యాలో పాల్పోవడం లేదు. బోన్లో చిక్కిన ఎలుక మాదిరిగా ఉంది అతని పరిస్థితి. ఓకే మిస్టర్ జేమ్స్, మీరు మరీ అంత వర్రీ అవ్వకండి. తప్పు చేయని మనుషులు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు. నువ్వు తప్పు చేసినందుకు నేను బాధపడడం లేదు. ఇచ్చిన మాట తప్పినందుకే నా బాధంతా. నువ్వు కోరుకున్నంత డబ్బుని ఇచ్చాక కూడా నువ్వు ఇలా చేయడం ఏమీ బాగలేదు. విశ్వప్రసాద్ మాటలకి జేమ్స్లో కాస్తో కూస్తో మిగిలిన ధైర్యం మెల్లగా జారిపోతోంది. తాను చేసిన తప్పుకి అతను ఎలాంటి శిక్ష వేస్తాడో అని అతను చాలా భయపడుతున్నాడు. నేను చేసింది తప్పే సార్, నన్ను క్షమించండి. అలా అంటున్నప్పుడు అతని గొంతు సన్నగా వణికింది. విశ్వప్రసాద్ చిన్నగా నవ్వాడు. నోనో, నిన్నేమీ చేయను. నీకు నా గురించి తెలియదు కాబట్టి తెలియజెప్పడానికి నిన్నిక్కడికి రమ్మన్నాను. నౌ యు కెన్ గో అన్నాడు. విశ్వప్రసాద్ తనని ఇంత తొందరగా వదిలేస్తాడని జేమ్ ఊహించలేదు. పోయిన ప్రాణం తిరిగొచ్చినంత ఆనందం కలిగింది ఆ మాటలతో. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అతను ఇప్పటికి వదిలేసినా తనని అదును చూసి దెబ్బతీస్తాడేమో, లేదా తన ప్రాణాలనే తీస్తాడేమో అన్న అనుమానం కలిగింది జేమ్స్కి. జేమ్స్ ఆలోచనల్ని పసిగట్టినట్టుగా చిన్నగా నవ్వాడు విశ్వప్రసాద్. మిస్టర్ జేమ్స్, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నా వల్ల నీ ప్రాణాలకొచ్చే నష్టమేమీ లేదు. ఇంత చిన్న విషయానికి ప్రాణాలని తీసేంత పెద్ద శిక్షని నేను వెయ్యను, అభ్యమిస్తున్నాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిపో, చిరునవ్వుతో అన్నాడు విశ్వప్రసాద్. జేమ్స్ లేచాడు. విశ్వప్రసాద్ వైపు ఓసారి చూసి వెనుతిరిగాడు. విశ్వప్రసాద్ చేతిలోని వైన్ గ్లాస్ని నోటి దగ్గర పెట్టుకున్నాడు. ల్యాప్టాప్ని తన వైపు తిప్పుకున్నాడు. అందులోని జేమ్స్ ఫోటోల్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. జేమ్స్ వెళ్ళిపోగానే పక్కనే ఉన్న గదిలో నుండి యువతలకొచ్చాడు విశ్వప్రసాద్ పర్సనల్ అసిస్టెంట్ సూర్య. అదేంటి సార్, అతను అలా వదిలేశారు? ఆశ్చర్యంగా అడిగాడు వస్తూనే. విశ్వప్రసాద్ అతని వైపు కూడా చూసి నవ్వాడు. నోనో, అతన్ని వదిలేలేదు. తప్పు చేసిన వాడు శిక్షణ అనుభవించవలసిందే. జేమ్స్ తప్పు చేశాడు కాబట్టి ఆ స్థాయిలోనే శిక్షణ కూడా అనుభవిస్తాడు. ఈ క్షణం నుండి అతను అనుభవిస్తూనే ఉంటాడు కఠిన శిక్షని. ఆ గదిలో నుండి బయటకొచ్చిన జేమ్స్ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు.
అయితే ఇంత పెద్ద పొరపాటు చేసిన విశ్వప్రసాద్ తనని వదిలేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. తన అనుచరులు చేసే చిన్న చిన్న పొరపాట్లనే సహించిన విశ్వప్రసాద్ తనని మాత్రం ఎందుకిలా వదిలేశాడు? లేదు లేదు, విశ్వప్రసాద్ తనని వదిలేలేదు. అతను వేసే శిక్ష తన కోసం కాచు కూర్చుంది. అది ఏ క్షణంలోనైనా ఏ రూపంలోనైనా రావచ్చు. ఆ ఆలోచన కలగ్గానే జేమ్స్ శరీరం జల్లరించింది. ఒక్కసారిగా చుట్టూ పరిసరాల్ని పరికించి చూశాడు. తనని ఎవరైనా ఫాలో అవుతున్నారేమోనని, అనుమానాస్పదంగా ఎవరూ కనబడకపోయినా ఆయనలో ఆందోళన మాత్రం తగ్గలేదు. ఎంత హుందాగా నడవాలని ప్రయత్నిస్తున్నా అడుగులు తడబడ్డం స్పష్టంగా అర్థమవుతోంది. ఎలా వచ్చాడో తెలియకుండా హోటల్లో నుండి బయటకొచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. క్షణంలో కారు వేగాన్ని పుంజుకుని గాల్లో తేలిపోయింది. జేమ్స్ వెళ్లిన 5 నిమిషాలకి ఆ గదిలో నుండి బయటకొచ్చాడు విశ్వప్రసాద్. అతనితో పాటు సూర్యం కూడా వచ్చాడు. వారు సరాసరి కాన్ఫరెన్స్ హాల్లోకి నడిచారు. అప్పటికే ఆ హాల్లో 10 మంది వరకు కూర్చునున్నారు. విశ్వప్రసాద్ని చూడగానే లేచి నిలబడి వినయంగా విష్ చేశారు. వారందరూ విశ్వప్రసాద్ సేకరించిన పురాతన సంపదని కస్టమర్స్కి చేరవేసేవారు. విశ్వప్రసాద్కి అత్యంత నమ్మకస్తులు. ఏ దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉంటే ఆ దేశంలో వారు తిష్ట వేస్తుంటారు. అంటే అందులోని ప్రతి ఒక్కరూ 15 రోజులకో దేశాన్ని మారుతుంటారు. అయితే ప్రతి 2 నెలలకొకసారి మాత్రం ఖచ్చితంగా ఇండియాకొస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అక్కడ ఉన్నవారందరూ తెలుగువారే. డిగ్రీల పట్టాలు, గోల్డ్ మెడల్స్, ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులతో చదువులు చదివిన నిరుద్యోగులే వారంతా. వారి ప్రతిభని ప్రభుత్వం గుర్తించలేకపోయినా విశ్వప్రసాద్ గుర్తించాడు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్న వారందరికీ సహాయాన్ని అందించాడు. ఆ తర్వాత తన దారిలోకి వారిని మార్చుకోవడానికి విశ్వప్రసాద్ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ఆ చాకులాంటి కుర్రాళ్లతో తన బిజినెస్ని మరింత విస్తరించుకున్నాడు. విశ్వప్రసాద్ గొంతు సవరించుకున్నాడు. ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా తను చెప్పదలుచుకున్న విషయాన్ని వారి ముందుంచాడు. వెల్ మిస్టర్ జెంటిల్మెన్స్, మీరున్న దేశాల్లో నుండి ఉన్నపళంగా పిలిపించి ఇక్కడ సమావేశపరచడానికి చాలా పెద్ద కారణమే ఉంది అంటూ ఆగాడు. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. విశ్వప్రసాద్ వారి వైపు ఓసారి చూసి తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. ఇండియాలోని పురాతనమైన వస్తువుల్ని విదేశాల్లో అమ్మడం ఇప్పటి వరకు మనం చేస్తున్న పని. ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం అలాంటిది కాదు, దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వారందరూ ఆశ్చర్యపోయారు ఆ మాటలకి. అతను ఏం చెప్పబోతున్నాడా అని ఆతృతగా వినసాగారు. పురాతనమైన సంపద, విగ్రహాలు, రాళ్ళు, రప్పలు ఏదైనా సరే 400 సంవత్సరాల క్రితం నాటి వస్తువులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్నే క్యాష్గా మలుచుకుని ఎన్నో కోట్లు సంపాదించాం. దానికోసం ఎంతో కష్టపడ్డాం. ఆ వస్తువుల్ని విదేశాల్లోకి చేరవేయడానికి నానా తంటాలు పడుతున్నాం. అఫ్కోర్స్, రిస్క్ తీసుకున్నా కూడా దానికి 3-4 రెట్లు లాభాలు వచ్చాయనుకోండి. ఇలా ఇంకా ఎన్ని రోజులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పురాతనమైన వస్తు సంపదని బయట దేశాలకు అమ్ముకోవడం ఆలోచిస్తే మనం భారతదేశానికి చాలా ద్రోహం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒక్క క్షణం ఆగాడు విశ్వప్రసాద్. అక్కడ కూర్చున్న వారందరూ విశ్వప్రసాద్ వైపు ఆశ్చర్యంగా చూశారు. అతనికి ఒక్కసారిగా భారతదేశం మీద ఇంతటి మమకారం ఎందుకు పొంగుకొచ్చిందో అర్థం కాలేదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను అని వారందరినీ నిశితంగా చూశాడు. కొంపదీసి ఈ బిజినెస్ని మానేస్తాడా అన్న ఆలోచన అక్కడున్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది. దాంతో వారి మొహాల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. అతను ఉన్నపళంగా బిజినెస్ని మానేస్తానంటే తమ పరిస్థితి ఏంటి? నిరుద్యోగులుగా ఉన్న తమకి ఒక దారి చూపించాడు. కష్టాలతో తలడిల్లిపోతున్న తమకు విలాసవంతమైన జీవితాన్ని అలవాటు చేశాడు. ఇప్పుడిప్పుడే 4 డబ్బులు వెనకేసుకుని సెటిల్ అవుదామనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఇలా. వారి మనసుల్లోని భావాల్ని గమనించిన వాళ్ల చిన్నగా నవ్వాడు విశ్వప్రసాద్. మీరూహించినట్లుగా నేను ఈ బిజినెస్ని మానేస్తున్నాను. పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు వారంతా. కానీ శాశ్వతంగా కాదు, సో మీరంతా హాయిగా ఇండియాకు వెళ్ళిపోవచ్చు. వారి మొహాల్లో కనిపించే నిరుత్సాహాన్ని గమనించి పెద్దగా నవ్వాడు. అలా అలా నవ్వుతూనే ఉన్నాడు విశ్వప్రసాద్ పెద్దగా. విశ్వప్రసాద్ వింత ప్రవర్తన ఎవరికీ అర్థం కాలేదు. అతను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేయడం అతనికి నచ్చదు. మనుషుల మెంటాలిటీని అంచనా వేసి మాటలతో తనకు అనుకూలంగా మలచుకోవడం విశ్వప్రసాద్కున్న ఓ ప్రత్యేక లక్షణం.
అప్పుడప్పుడు ఎదుటివారికి ముచ్చెమటలు కోసే విధంగా చేసి కొద్దిసేపు వారి మొహంలోని టెన్షన్ను చూసి నవ్వుకోవడం అతనికి అలవాటు. ఆ తర్వాత వారందరినీ మామూలు మూడ్లోకి మార్చగలడు. ఇప్పుడు విశ్వప్రసాద్ చేసింది కూడా అదే. షాక్ అయిపోయారా? మీరంతా ఇండియాకి వెళ్ళిపోయేది మీ మీ ఇళ్లలోకి కాదు, నేను చెప్పే పనిని పూర్తి చేయడం కోసం, జస్ట్ ఫర్ బిజినెస్, దట్స్ ఆల్. ఆ మాటలకి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది వారికి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పనిని ఎవరు ముందుగా చేస్తే వారికి ఎక్కువ నజరానా అందుతుంది. మీరు ఇండియా వెళ్ళిన తర్వాత మీకయ్యే ఖర్చులన్నింటినీ నేను భరిస్తాను, మీకు సమ్మతమేగా? ఇంతకీ ఏం పని సార్? కుతూహలం ఆపుకోలేక అడిగాడు ఒక అతను. అతని వైపు సీరియస్గా చూసి మెల్లిగా చెప్పాడు, మర్రిచెట్టు, ఓడల మర్రిచెట్టుని సంపాదించాలి. వాట్? అందరూ ఒకేసారి అరిచినట్టుగా అన్నారు. తాము సరిగ్గానే విన్నామా అన్న అనుమానం కూడా కలిగింది. ఎస్, నాకు మర్రిచెట్టు కావాలి. దాని వయసు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిదే ఉండాలి. దాని ఓడలు భూమిలోకి పోతుకుపోయి ఉండాలి. దాని ఆకులు విశాలంగా ఉండాలి. అలాంటి చెట్టు ఆచూకీ నాకు కావాలి. మీకు నెల రోజులు గడువిస్తున్నాను. ఆలోపు మీరు ఇండియాలో ఎక్కడ గాలిస్తారో, ఎటువైపు తిరుగుతారో, ఇంటర్నెట్లో గాలిస్తారో, గూగుల్ సెర్చ్ హెల్ప్ తీసుకుంటారో, మీ ఇష్టం. ఈ నెల రోజుల్లో నాకు కావలసిన ఆ ఓడల్మరు చెట్టు ఆచూకీని ఎవరు ముందు కనిపెడతారో వారికి 50 లక్షల రూపాయలు ఇస్తాను. అక్కడున్నవారి మెదళ్లు కాసేపు పనిచేయకుండా ఆగిపోయాయి. అసలు విశ్వప్రసాద్ స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా అనే ఆలోచన కూడా కలిగింది అక్కడి వారికి. మిస్టర్ జెంటిల్మెన్స్, మీరు ఇండియాకి వెళ్ళగానే మీ ఖాతాల్లో తలా 5 లక్షలు డిపాజిట్ అవుతాయి. అవి మీరు ఆ ఓడలమరి చెట్టును వెతకడానికి ఖర్చులకు. ఇక ఎవరు ముందు ఈ పని పూర్తి చేస్తారో వారికి చెప్పాగా 50 లక్షల రూపాయలు ఇస్తాను. 50 లక్షల రూపాయలు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. కానీ సార్, మీరు ఆ ఓడల్మరి చెట్టుతో ఏం చేయాలనుకుంటున్నారు సార్? అసలు మాకేమీ అర్థం కావడం లేదు, అయోమయంగా అడిగాడు అందులో ఒకడు. విశ్వప్రసాద్ చిన్నగా నవ్వి చెప్పాడు, ఇందులో దయాల్సిందేమీ లేదు. బ్రిటన్ యువరాజుకి అంతుపట్టని వ్యాధి సోకింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఎడమ తొడకి చిన్న కురుపులాగా ఏర్పడి రానురాను ఆ కాలిని మొత్తం వ్యాపించింది. ఇప్పుడతను మంచంపై నుండి కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆ వ్యాధి నయం కావాలంటే 100 సంవత్సరాల నాటి మర్రి చెట్టు కాడలోని రసాన్ని పిండి ఆ కాలికి పెడితే వ్యాధి నయమవుతుందట. అది ఆయుర్వేదానికి పేరుగాంచిన మన భారతదేశంలోని మర్రి చెట్టు అయితే గుణం తొందరగా కనిపిస్తుందట. దాన్ని సంపాదించి తెచ్చిపెట్టడం కోసం 5 కోట్లకి బిజినెస్ మాట్లాడాను, దట్స్ ఆల్. అతను చెప్పింది నిజమా అబద్ధమా అని వారు ఆలోచించలేదు. విశ్వప్రసాద్ ఒకసారి మాట అన్నాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడని వారందరికీ తెలుసు. అందుకే ఎవరికి వారు ఆ ఓడల్మరి చెట్టుని వెతకడానికి వ్యూహాన్ని మనసుల్లో రచిస్తూ విశ్వప్రసాద్కి ఓకే చెప్పేశారు. ఓకే జెంటిల్మెన్స్, మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నాను. నెల రోజుల్లోపు ఈ పని జరిగిపోవాలి. మిగతా డీటెయిల్స్ సూర్యన్ దగ్గర తీసుకోండి అంటూ కాన్ఫరెన్స్ హాల్లో నుండి బయటికి నడిచాడు విశ్వప్రసాద్. తన అసిస్టెంట్ల గురించి విశ్వప్రసాద్కి చాలా బాగా తెలుసు. వారు రంగంలోకి దిగితే 10-15 రోజుల్లోనే తనకి కావలసిన మర్రి చెట్టు ఆచూకీని తీసుకురాగలరనే నమ్మకం అతనికి. అయితే అతనికి తెలియని విషయం ఒకటి ఉంది, అతనికంటే 1 రోజుల ముందు నుండే జేమ్స్ ఆ ప్రయత్నంలో ఉన్నాడని. రాత్రి 9 గంటలప్పుడు 4 కలుసుకున్నారు. వాతావరణం చూస్తుంటే ఈరోజు మనం సక్సెస్ కావేమో అనిపిస్తోందిరా అన్నాడు గిరి. ఎందుకు అన్నాడు రాము. ఈ పాటికి ఊరి జనమంతా ముసుగుతన్ని పడుకుని ఉండాలి కదా. అలా కాకుండా అందరిళ్లల్లోనూ బంధువుల హడావుడి మొదలైంది. ఎవరి ఇళ్లలో చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఇంకా మెలకువతోనే ఉన్నారు. దానికి తోడు అదే వీధిలో బుర్రకథను కూడా ఏర్పాటు చేశారు, చెప్పాడు గిరి నిరుత్సాహంగా. అది నిజమే అనిపించింది వారికి. మరిప్పుడేం చేద్దాం, సాలోచనగా అన్నాడు రాము. ఈ పరిస్థితిలో వాళ్ళు అలాంటి కార్యక్రమం పెట్టుకోరేమో అన్నాడు వెంకట్. సతీష్ ఆలోచిస్తున్నాడు. తక్కున అతనికి ఒక ఐడియా తట్టింది. ఆ వీధిలోనే బుర్రకథని ఏర్పాటు చేశారు అంటున్నారు కదా, మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చుందాం. ఎలాగూ అర్ధరాత్రి వరకు ఆ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. అక్కడి నుండి శ్రీనుగాడి ఇల్లు కనిపిస్తుంది కాబట్టి మనం ఓ కన్నేసి ఉంచొచ్చు అన్నాడు సతీష్. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ తీరా మనం అంత సమయం ఎదురు చూస్తూ కూర్చున్నా ఏమీ జరగకపోతే మన నిద్రంతా పాడైపోతుంది కదరా అన్నాడు వెంకట్. ముగ్గురూ అతని వైపు కోపంగా చూశారు. వారి చూపులకి జడుసుకుని సరే వెళదాం పదా అన్నాడు. అతన్ని అలాగే చూస్తూ కదిలారు ముగ్గురు. బుర్రకథని ఇంకా ప్రారంభించినట్టున్నారు.
విశాలమైన ఆ వీధి మధ్యలో రెండు చాపల్ని పరిచారు. ఆ స్థలమే బుర్రకథ జరిగే వేదికగా గుర్తించారు వాళ్ళు. ఆ చాప చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అప్పుడప్పుడే వచ్చి కూర్చుంటున్నారు కొందరు. మరో 15 నిమిషాల్లో అక్కడ జనం పోగయ్యారు. బుర్రకథ కూడా ప్రారంభమైంది. పెద్ద డోలుని గట్టిగా వాయిస్తున్నారు. దానికి లయబద్ధంగా ఇద్దరు నిలబడి చిన్న చిన్న స్టెప్పులేస్తూ అమ్మవారి చరిత్రని బుర్రకథగా చెబుతున్నారు. వారు చెబుతున్న కథని వింటుంటే సతీష్కెంతో ఆశ్చర్యమేసింది. వారికి చదువు రాదు, నిరక్షరాస్యులు. అయినా కూడా ప్రతి పదాన్ని ఒత్తి పలుకుతూ అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో అద్భుతంగా కథని చెబుతున్నారు. అందరూ కథ వినడంలో నిమగ్నులయ్యారు. ఆ నలుగురు కూడా ఒక ఇంటి మిద్దెపైన కూర్చున్నారు. గిరి చూపులు మాత్రం శ్రీనుగాడి ఇంటిపైనే ఉన్నాయి. 11 గంటలవుతుండగా కథ వింటున్న వారిలో కొందరు అలాగే నిద్రలోకి జారిపోతున్నారు. మరికొందరు ఆవులిస్తూ వస్తున్న నిద్రని అదింపెట్టుకుంటూ వింటున్నారు. సరిగ్గా అప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక చిన్న సందులో నుండి ప్రత్యక్షమైంది స్వామినాథం భార్య. ఆమెను చూడగానే గిరి అలర్ట్ అయ్యాడు. మిగతా ముగ్గురికి ఆమెను చూపించాడు ఉత్సాహంగా. నలుగురు ఆమెని శ్రద్ధగా గమనిస్తున్నారు. తలపైన కొంగు కప్పుకుని తనని ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడుతోందామె. కథ వింటున్నట్లు జనం మధ్యలో కూర్చుంది. నలుగురి దృష్టి ఆమెపైనే ఉంది. ఆమె వారిని గమనించకుండా ఉండడానికి జాగ్రత్త పడ్డారు. కాసేపు కథ విన్నదానిలా నటించి చటుక్కున అక్కడి నుండి మాయమైపోయింది. వారు చూస్తుండగానే శ్రీనుగాడి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ దృశ్యాన్ని ఆ నలుగురు తప్ప అక్కడున్న వారెవరూ గమనించలేదు. సతీష్ ఎంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. గిరి అన్నాడు, శ్రీనుగాడి ఇంటి వెనకాల చిన్న సందుంది, అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఎవరో చూడకుండా మనం అక్కడికి చేరుకోగలిగితే లోపల జరుగుతుందంతా తెలుసుకోవచ్చు. ముందుగా నేను వెళతాను, తర్వాత ఒక్కొక్కరే ఎవరికి అనుమానం రాకుండా రండి, మెల్లిగా అన్నాడు. మిగతా ముగ్గురు అలాగే అన్నారు. గిరి లేచాడు. తనెవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని అటువైపు కదిలాడు. మరి నిమిషంలోనే చీకట్లో కలిసిపోయాడు. ఆ నలుగురు అందరికంటే చివరగా ఉండడంతో వీరిని ఎవరూ గమనించడం లేదు. మరో 10 నిమిషాల్లో మిగతా ముగ్గురు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరో చూడలేదు కదా, మెల్లిగా అన్నాడు గిరి. అందరూ కథలో లీనమైపోయారు. మన గురించి ఎవరూ పట్టించుకోలేదు. గిరి గోడకి చెవి నానించాడు. లోపల నుండి అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ గోడకి కొంచెం ఎత్తులో ఉంది చిన్న కిటికీ. దానిలో నుండి లోపలి దృశ్యాన్ని చూడొచ్చు. ముగ్గురు 1-5 నిమిషాలు ఓపిక పట్టిన తర్వాత రాము భుజాలపైన కాళ్ళు పెట్టి ముందుగా గిరి కిటికీలో నుండి చూశాడు. లోపల దృశ్యం చూసి అతను అవాక్కైపోయాడు. ఎప్పుడొచ్చిందో పట్వారి భార్య కూడా లోపలే ఉంది. పట్టె మంచం పైన కూర్చుని పక్కనే పెట్టుకున్న పళ్ళెంలోని పసుపుని ఒంటికి ఒకరికొకరు రాసుకుంటున్నారు. ఇక ఆ దృశ్యం చూడలేక దిగిపోయాడు. తర్వాత ముగ్గురు ఆ దృశ్యాన్ని చూశారు. వారి ప్రవర్తన వింతగా అనిపించింది. వారు ఒంటి నిండా పసుపు ఎందుకు రాసుకుంటున్నారో అర్థం కాలేదు. ఇక వారు అక్కడ ఉండకుండా ఎప్పట్లాగే వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. బుర్రకథ చివరి దశలో ఉండగా ఇంట్లో నుండి శ్రీనుగాడు మెల్లగా బయటకొచ్చాడు. నలుగురు అతన్ని గమనించారు. అతను ఎవరికీ అనుమానం రాకుండా కొంచెం ముందుకు వెళ్లి చీకట్లో కలిసిపోయాడు. ఆ బుర్రకథని ఆపేసి ఆ శ్రీనుగాడి ఇంట్లో జరుగుతున్న కథని వీళ్ళందరికీ చూపెడితే ఎలా ఉంటుంది అన్నాడు రాము కోపంగా. గట్టిగా రావుకు, ఈ విషయాన్ని ఇప్పుడే లీక్ చేయొద్దు. జాతర అయిపోయిన తర్వాత వీరి బండారం బయటపడదాం అన్నాడు సతీష్ మెల్లగా. పాపం, ఊళ్ళో ఎంతో మర్యాద కలిగిన ఆ పట్టవారికి ఈ విషయం గాని తెలిస్తే గుండెగి చస్తాడు అన్నాడు వెంకట్. అబ్బబ్బా, అసలు వీళ్ళు ఇలా అడ్డమైన పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. టెన్షన్ భరించలేకపోతున్నాను. ఆ రామయ్యని తీసుకువెళ్ళిన దెయ్యం వీళ్ళను కూడా తీసుకువెళితే తేడా విరగడైపోయేది కోపంగా అన్నాడు గిరి. మరో 15 నిమిషాల్లో కథ పూర్తయింది. అప్పుడు సమయం 12 గంటలు దాటింది. నిద్ర ముంచుకొస్తుండగా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ నలుగురు కూడా లేచి సందు చివరి వరకు వెళ్లారు. సిగరెట్లు ఎవరి దగ్గరున్నారా అడిగాడు సతీష్. నా దగ్గర ఉన్నాయి చెప్పాడు రాము. తలా ఓ దమ్ము పీకి వెళ్ళిపోదాం. ఇలా రోడ్డు మీద కాలిస్తే ఇంకేమైనా ఉందా? ఎవరైనా చూసి మా నాన్నతో గాని చెబితే నా వీపుని విమానం మాత మోగిస్తాడు, నాతో పాటు మిమ్మల్ని కూడా దుబ్బులు పెడతాడు అన్నాడు భయంగా వెంకట్. ఈవేళప్పుడు ఎవర్రా చూసేది, సరే అలా చీకట్లోకి వెళ్లి కలుద్దాం అంటూ నలుగురు ఆ వీధి మధ్యలో ఉన్న చిన్న సందులోకి వెళ్లారు. నలుగురు సిగరెట్లు వెలిగించారు. 4 దమ్ములు లాగిన తర్వాత గిరి అన్నాడు,
వాళ్ళింకేం చేస్తున్నారో మరోసారి చూద్దామా అన్నాడు ఆత్రుతగా. వద్దు, ఎవరైనా గమనిస్తే మొదటికే మోసం వస్తుంది. అయినా ఒంటి నిండా పసుపు పూసుకోవడమేంట్రా, పైగా ఇద్దరూ కలిసి ఒకరికొకరు పూసుకుంటున్నారు అన్నాడు గిరి అసహ్యంగా మొహం పెడుతూ. సరసంలో ఇది ఒక పార్ట్ కావచ్చు అన్నాడు రాము. ఏమైనా రేపు అమ్మవారి జాతర అయిపోయాక ఈ దృశ్యాన్ని పట్టవారికి చూపించి వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు గిరి. చివరికంట పీల్చి సిగరెట్లని కింద పడేశారు వాళ్ళు. మెల్లిగా అక్కడి నుండి కదులుతుండగా దూరంగా చీకట్లో నుండి ఒక ఆకారం వస్తూ కనిపించింది. దాంతో వాళ్ళు అలర్ట్ అయ్యి గోడకు నెక్కారు. ఆకారంతో పాటు వెనకగా మరొకటి కూడా ప్రత్యక్షమైంది. ముందొచ్చేది సీనుగాడని అర్థమైంది వారికి. అతని వెనకాల వచ్చేదెవరో పోల్చుకోలేకపోతున్నారు. అతను తల చుట్టూరా తువ్వాలు చుట్టుకున్నాడు. తన మొహాన్ని ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఫ్రెండ్స్ నలుగురు వారినే కళ్లార్పకుండా గమనిస్తున్నారు. ఇద్దరూ అటు ఇటు దిక్కులు చూస్తూ గబగబా అడుగులేస్తూ సీనుగాడి ఇంటికి చేరుకున్నారు. ఒకసారి చుట్టూ చూసి సీనుగాడు లోపలికి వెళ్ళిపోయాడు. అతను కూడా తలమీద నుంచి తువ్వాలు తీసి చుట్టూ పరికించాడు. తననెవరూ గమనించడం లేదని తెలుసుకుని లోనికెళ్లాడు. తువ్వాలు తీయగానే అతని మొహాన్ని చూసిన ఆ నలుగురు పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు. అందరి మొహాల్లోనూ విపరీతమైన షాకు.